బిగ్ బాస్ సీజన్ 5వ వారానికి ఎంటర్ అయ్యింది. 5వ వారం నామినేషన్స్లో 7గురు ఉండడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ని వీడేదెవరన్న ఆసక్తితో నేటి ఎపిసోడ్ ప్రారంభమయ్యింది. అలీ వెన్నుపొట్టుతో బాబా భాస్కర్ ఎలిమినేషన్లో ఉండగా అతనితో పాటు పునర్నవి, మహేష్, హిమజ, అషు, రాహుల్లున్నారు. బాబా భాస్కర్ను అలీ నామినేట్ చేయడంపై హౌజ్లో చర్చ మొదలైంది. బాబా భాస్కర్ చాలా ఫీల్ అయ్యారని, ఏడ్చారని వరుణ్తో శ్రీముఖి చెప్పగా వరుణ్ శ్రీముఖి మధ్యవర్తులుగా బాబా అలీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. మధ్యలో మహేష్ కల్పించుకుని ఆయన ఫీల్ అయ్యారని అనడంతో నువ్వు మధ్యలో పుల్లలు పెట్టకని నోరు జారడంతో మహేష్ సీరియస్ అయ్యారు. ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. వాళ్లను బాబా భాస్కర్, వరుణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడితే పుల్లలు పెడుతున్నా అని అంటున్నారు. నా వల్ల హౌజ్లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ననడానికి నువ్వెవడివి? నేను నీ ఇంటికి రాలేదు, బిగ్ బాస్ ఇంటికొచ్చా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు, దెబ్బలు తింటావు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహేష్ విట్ట. ఇక బాబా భాస్కర్ కల్పించుకొని అలీ పశ్చాత్తాప పడుతున్నాడు. కాని వాడు చేసిన తప్పు తెలుసుకోవడం లేదంటూ మహేష్ బయటకు తీసుకొచ్చేశాడు. ఇక రాహుల్ సైతం తనను నామినేట్ చేయడంపై బాబా భాస్కర్, మహేష్ల దగ్గర బాధపడ్డారు. ఇక మహేష్ బయటకు వచ్చేసిన తర్వాత పునర్నవి పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసింది. మహేష్ నోరు సరిగా ఉండడం లేదని, నిన్ను అలా అన్నాడని, ఇలా అన్నాడని అంటూ అలీని ఎక్కించే ప్రయత్నం చేసింది. జంటగా బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ కపుల్ వితిక, వరుణ్ పెళ్లిరోజు కావడంతో హౌజ్లో సంబరాలు నిర్వహించారు. మాటే మంత్రమోని రాహుల్ పాట అందుకుంటే వితిక, వరుణ్లు ఒకరినొకరు హగ్ చేసుకుని పెళ్లిరోజు సంబరాలు జరుపుకున్నారు. ఈ వారం హౌజ్కి కెప్టెన్గా ఉండేందుకు మహిళలకు అవకాశమిచ్చారు బిగ్ బాస్. ఎప్పటిలాగే బజర్ మొగడంతో వెళ్లి చైర్లో కూర్చోవడం, ముందుగా కూర్చున్న వాళ్ల తొలి ఇద్దరి మధ్య కెప్టెన్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్లో వితిక, శివజ్యోతి కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. క్రైన్ సహాయంతో ఇద్దరిని స్విమ్మింగ్ పూల్పై నుండి గాల్లోకి లేపి వాళ్లు కిందికి రాకుండా, వాళ్లు వాటర్కి టచ్ కాకుండా చూడాలని ఎవరు ఎక్కువసేపు గాల్లో ఉంటే వాళ్లే విజేతలంటూ గాల్లి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్లో ఎక్కువసేపు గాల్లో ఉండి కెప్టెన్ అయ్యింది శివజ్యోతి. అయితే చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన వితిక చివర్లో వెనకడుగు వేసి కళ్ళు తిరిగి పడింది. దీంతో శివజ్యోతి కెప్టెన్ అయ్యింది. కాగా శివజ్యోతి కెప్టెన్ అవుతోందని ముందే జోష్యం చెప్పేసింది శ్రీముఖి. మొత్తానికి నేటి ఎపిసోడ్ మొదట్లో హాట్ హాట్గా, తర్వాత కెప్టెన్ టాస్క్ విషయంలో సీరియస్గా, చివర్లో కాస్త ఫన్గా నడిచింది. మరి రేపటి ఎపిసోడ్లో ఎలాంటి చిత్రాలు ఉంటాయో చూడాలి. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో.